మనం ఈ తంత్రం అనే పదం వింటూనే ఉన్నాం. ఆ పదం గురించిన ఎన్నో అభిప్రాయాలున్నాయి. మీరు దీనిపై కొద్దిగా వివరణ ఇవ్వగలరా సద్గురు? అసలు తంత్రం అంటే ఏమిటి? ఇది ఏమైనా నల్ల కళలకు సంబంధించిందా? ఏమిటిది? సృష్టిలో ఉన్నది చాలా వరకు నల్లటి కళే. వెలుతురనేది ఈ సృష్టిలో జరిగే ఒక చిన్న ప్రక్రియ. ఏమంటారు, సృష్టిలో చాలా భాగం అంధకారమే, అవునా? వెలుగు అనేది ఎంతో చిన్న ప్రక్రియ, చాలా పరిమితమైంది. వెలుగు రావాలి అంటే ఏదో ఒకటి కాలాలి. ఈ వెలుగు కొనసాగాలంటే ఈ భూమి మీద ఏదో ఒకటి ఇప్పుడు మండుతూ ఉండాలి. ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు. ఇక్కడ మనకి ఈ వెలుగు ఉండాలంటే ఏదో ఒకటి ఎక్కడో అక్కడ మండుతూ ఉండాలి. మనం బల్బు కాలుతుంది అంటాం, అది కూడా కాలుతుంది కదా. కానీ ఇది ఇలా వెలుగు చెందించడానికి మరేదో కాలుతుంది, అవునా? వెలుతురు అనేది ఈ విధంగానే ఉంటుంది. అది బల్బు కానీ సూర్యుడు కానీ ఏదో ఒకటి మండుతుంది. ఏదైతే కాలుతుందో ఏదో ఒక రోజున ఆరిపోక తప్పదు. ఒప్పుకుంటారా? అందుకే మీరు బాధ్యత లేకుండా దేన్నైనా కాలుస్తుంటే మీరు మీ దీపానికి రెండు వైపులా నిప్పు అంటించారనంటాం. ఎందుకంటే వెలుతురు రావాలి అంటే ఏదో ఒకటి కాలాలి అన్న విషయం మనకు తెలుసు. మీరు వెలుతురు కోసం దేన్నైనా కాలుస్తుంటే మీరు వెలుతురుని కొంత నియంత్రణలో ఉంచడం చాలా మంచిది. లేకపోతే అన్నీ కాలిపోతాయి, అతి త్వరలో అంతమైపోతాయి. అందుకని వెలుతురు అన్నది ఎప్పుడూ పరిమితమైనదే. ఈ సృష్టి అంతా కూడా నల్లటి కళే, అవునా? అందుకని ఎంతో నల్లటి కళ ఉంది మనం సాధన చేయడానికి. ఇవన్నీ జీవితానికి ప్రతికూలమైనవే అయ్యుండక్కర్లేదు. నల్లటి కళలన్నీ జీవితానికి ప్రతికూలమైనవి కావు. మనం నిగూఢ విద్యలు అన్నప్పుడు మీరేదో చేతపడి చేసేవారి గురించి విని ఉంటారు కాబట్టి, వేరే వాళ్ల జీవితాలతో ఆడుకోవడం లేదా వారికి రోగాన్నో మరణాన్నో కలిగిస్తున్నారో వారి గురించి విన్నారు కాబట్టి మీరు నిగూఢ విద్యలు అంటే ప్రతికూలమైనవి అని అనుకుంటారు. ఎందుకంటే సమాజంలో మీరు అటువంటి వారిని చూశారు. కానీ నిగూఢ విద్యలు పరమోన్నతమైనవి కూడా. శివుడు ఈ కళలో నిష్ణాతుడు, ప్రతి గురువు కూడా అంతే, తెలుసా? ఇప్పుడు నేను మీకు శాంభవి ఉపదేశించినప్పుడు అది కూడా నిగూఢ విద్యలోకే వస్తుంది. లేకపోతే అదెలా పనిచేస్తుంది? ఇది ఒక విధమైన సామర్థ్యం, ఒక రకమైన సాంకేతికత. ఇప్పుడు నేను నా సెల్ఫోన్ని బయటకు తీసి ప్రపంచంలో మరో పక్క ఉన్న వారితో ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇది ఒక సాంకేతికత. ఒకవేళ నేను ఈ సెల్ఫోన్ లేకుండా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఎవరితోనైనా మాట్లాడననుకోండి, అదే నిగూఢం. అందుకని సాంకేతికత, నిగూఢ విద్యల మధ్య పెద్దగా తేడా ఏం లేదు. మీరు అందుకు వాడే పదార్థాలు విభిన్నమైనవి, కానీ నిజానికి ఆ రెండు ఒకటే. ఆధునిక సాంకేతికత లేనప్పుడు మనకు ఈ నిగూఢ విద్యలు అన్నవి ఎంతగానో అవసరమయ్యేవి. కానీ ఈ రోజున దాని ప్రాముఖ్యత తగ్గిపోతుంది, ఆధునిక సాంకేతికత వృద్ధి చెందుతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ముంబై నుంచి ఇక్కడికొచ్చారు, బాంబే ముంబై. నేను ఇది మీకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్తున్నాను, ఎందుకంటే ఇది మీకు ఒక సమస్య కాకూడదు. ఒక 1000 సంవత్సరాల క్రితం మీరు కోయంబత్తూరులో ఒక సద్గురు ఉన్నారని విన్నారనుకోండి, మీ మనసు ఎంతో తపిస్తుంది, మీకు వెళ్లాలనుంది. కానీ ముంబై నుంచి కోయంబత్తూరు వరకు నడుచుకొని రావాలంటే అది సాధ్యమైన ప్రయాణం కాదు. మీరు ప్రయత్నం చేస్తే మీరు తిరిగి ముంబై వెళతారో లేదో హామీ ఇవ్వలేం. మీకు దారిలో ఏమెదురవుతాయో కూడా తెలీదు, మీరు అసలు కోయంబత్తూరు రాలేకపోవచ్చు కూడా. అందుకని మీరు ముంబైలో కూర్చుని, సద్గురు నా దగ్గరకు రండి, నేను రాలేను, దయచేసి మీరే రండి అని అడిగితే, ఒకవేళ నేను అప్పటికి ఏదైనా అనుకుంటే ముంబైలో ఉన్న అతనికి కోయంబత్తూరు రాలేడు కాబట్టి అప్పుడు నేను అతనికి శాంభవి మహాముద్ర ఉపదేశిద్దాం అని అనుకున్నాను అనుకోండి ముంబైలో. కానీ అతని మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. సరే, అతను కూర్చుంటాడు, ఏదో అనుభూతి చెందుతాడు, మళ్ళీ నేనేమైనా ఊహించుకుంటున్నానేమో అని ఆలోచించుకుంటాడు. అతని భార్య నీకేమైనా పిచ్చెక్కిందా? మిమ్మల్ని అసలు చూడని వారు మీకు ఏదో చేయడమేంటి, నోరు మూసుకొని పనిచేసుకోండి అంటుంది. అతను ఏదో అనుభూతి చెందుతూ ఉండగా మళ్ళీ అతని తర్కము, అతని చుట్టుపక్కల వారు, అతని కుటుంబము అతనికి మూర్ఖుళ్ళ ఉండకు అని చెప్తుంది. అప్పుడు సద్గురు ఏం చేస్తారంటే, ఒక మల్లెపువ్వు తీసుకొని
ఇది ముంబైలో పెరగదన్నమాట. ఇటువంటి పువ్వుని అతను ఇలా కూర్చున్నప్పుడు అతని చేతిలోకి పువ్వు పడుతుంది. ఇప్పుడిక అతను ఇప్పుడు అతను ఇలా సాంభవి ఉపదేశం పొందడానికి సిద్ధంగా కూర్చొని ఉంటాడు. ఎందుకంటే ఒక మల్లె పువ్వు అక్కడికి వచ్చి పడింది. కానీ ఈరోజున నేను మీకు ఫోన్ చేసి రండి అంటాను, లేదా ఎవరికైనా ఒక బ్రోచర్ ఇచ్చి పంపించి ఇక్కడికి వచ్చి దీన్ని పొందండి అని చెప్తాను. లేదా మీకు ఒక మల్లె పువ్వు పంపించాలనుకుంటే అప్పుడు నేను ఒక DHL కొరియర్ని వాడతాను. అందుకని ఆధునిక సాంకేతికత మనకి ఈ నిగూఢ విద్యల అవసరాన్ని తగ్గించేసింది. కానీ మీరు 1000 సంవత్సరాల క్రితానికి వెనుతిరిగి చూస్తే ఆ రోజున ఈ నిగూఢ విద్యలకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది, అవునా? 1000 సంవత్సరాల క్రితం మీరు ముంబైలో ఉన్నారనుకోండి, నేను కోయంబత్తూర్లోనే ఉన్నాననుకోండి, మీకు నా నుంచి ఏదో పొందాలనిపించింది. అప్పుడు ఈ నిగూఢ విద్యల విలువని మీరు ఊహించండి. ఈ రోజున ఆ విలువ తగ్గిపోయింది. అందుకని అన్ని రకాల జోకర్లు అన్ని రకాల పనులు చేస్తున్నారు. నిగూఢ విద్యలు ప్రతికూలమైనవిగా ఉండవలసిన పని లేదు. నిగూఢ విద్యలు అంటే దేన్ని ఖచ్చితంగా నిగూఢం అంటున్నామో అది విడమర్చి చెప్పడం లేదు. ఈ మధ్య సంయమ ప్రోగ్రాంలో అనుకుంటా ఎవరో నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఎవరో ఒక గురువు అన్నారంట, తంత్రం అంటే మీ వ్యామోహాలలో నుంచి బయటపడ్డమే అన్నారట. జస్ట్ గెటింగ్ ఓవర్ ఆబ్సెషన్స్. ఇదంతా చెత్త. దురదృష్టవశాత్తు ఈ రోజున మనం తంత్ర అన్న పదానికి మళ్ళీ అర్థం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నారు. ముందు మనం ఇది అర్థం చేసుకుందాం. తంత్రం అంటే ఒక సాంకేతికత లేదా ఒక పద్ధతి. కానీ మీరు వింటున్న తంత్రం అన్నది అమెరికా నుంచి తిరిగి వచ్చింది కాబట్టి మీరు తంత్రం అంటే హద్దుల్లేని విచ్చలవిడితనం అని అనుకుంటున్నారు. కానీ తంత్రం అంటే కఠినమైన క్రమశిక్షణ. విచ్చలవిడితనం కాదు, కఠినమైన క్రమశిక్షణ. మీ శరీరాన్ని, మీ మనసుని మీరు ఒక ఉపకరణాన్ని ఉపయోగించినట్టుగా వాడడాన్ని నేర్చుకోవడం. ఎలాగైతే మీరు మీ కంప్యూటర్ని, మీ స్క్రూడ్రైవర్ని ఉపయోగిస్తారో అదేవిధంగా మీ శరీరాన్ని, మీ మనసుని ఉపయోగించడం నేర్చుకుంటారు. ఇందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఇది విచ్చలవిడితనం కాదు, చెడు నడత కాదు. తంత్రం అంటే మీరు చదువుతున్న పాశ్చాత్య రచయితలు పుస్తకాల్లో రాసినటువంటి విషయాలు కాదు. ఏవేవో రాశారు. తంత్రం అంటే కఠోర క్రమశిక్షణ, ఎటువంటి విచ్చలవిడితనం కాదు. ఎందుకంటే వాళ్ళు శరీరం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఆధునిక సమాజాల్లో వాళ్ళు శరీరం అనగానే వాళ్ళు కేవలం శరీరంలో కొన్ని భాగాలనే ఊహించుకుంటున్నారు, దేని గురించి ఆలోచించట్లేదు. అందుకని మీరు శరీరం అనగానే వాళ్ళు శరీరంలోని కొన్ని అవయవాలను మాత్రమే ఊహించుకుంటున్నారు, మెదడు ఒకటి ఉందని మర్చిపోతున్నారు. వాళ్ళు కేవలం శరీరంలో కొన్ని భాగాలనే ఊహించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు లైంగికత గురించి ఆలోచిస్తున్నారు, అంతకుమించి ఆలోచించలేకపోతున్నారు. ఇది మీ శరీరాన్ని ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం. ఇది సాధ్యం. మీరు దీన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోకపోతే మీరిక్కడ చేసేదేముంది? మీకు మీ శరీరాన్ని, దాని శక్తిని ఉపయోగించుకోవడం చేత కాకపోతే మీరు ఏం చేస్తారు? దేనిమీద మీరు ప్రభావం చూపించలేరు. ఇది తంత్రం అంటే. తంత్రం అంటే సాంకేతికత. తంత్రం అంటే ఒక విధమైన సామర్థ్యం. తంత్రం లేకుండా గురువే లేరు. ఒకవేళ ఆయన దగ్గర సాంకేతికత లేకపోతే ఆయన గురువు కాదు, ఆయన ఒక సాధువు అయి ఉండొచ్చు. అందరినీ ఆశీర్వదించగలరు. ఆశీర్వచనానికి విచక్షణ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఒక దొంగ అనుకోండి, మీరు ఒక సాధువుని కలిసి ఆయన్ని దీవించమంటే ఆయన మిమ్మల్ని దీవిస్తారు. ఇవాళ మీ పని మీరు బాగా చేసేలాగా, ఎందుకంటే ఆయన దీవించేటప్పుడు విచక్షణతో చేయరు. ఆయన అలా చేయలేరు, ఎందుకంటే అది ఆయన నియంత్రణలో లేదు. మీకొక విషయం తెలుసా? గజదొంగలు, పిండారీలు ఇలాంటి వాళ్ళు, వాళ్లకి కూడా వాళ్ల దేవుళ్ళు, దేవతలు, వాళ్ల సాధువులు ఉండేవారు. వాళ్ల దేవుళ్ళు ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళి చొరబడాలి అన్న విషయం చెప్పేవాళ్లట. ఎన్నో విజయాలను సాధించారు.
వాళ్ల వృత్తిని వాళ్లు ఎన్నో శతాబ్దాల పాటు చేసుకుంటూ ఉన్నారు. దొంగతనం వాళ్ల వృత్తి. అందుకని మీరిదేదో అలా సున్నితంగా ఉండే సాధువు అయితే, సాధువు ఎవరైతే కేవలం ఆశీర్వచనాలు ఇస్తారో వాళ్లని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ల విధానంలో వాళ్ళు ఎంతో అద్భుతమైన మనుషులు. కానీ వాళ్ళు ప్రజల కోసం ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో, అటువంటి ప్రజల కోసం వాళ్ళు అలాంటి వాళ్ల కోసం కాదు. వాళ్ల జీవితాల్లో ఏవో చిన్నపాటి ఎదుగుదలను కోరుకుంటున్న వాళ్ల కోసం అంతే. మీరు ఒక హోమ్ డిపోలోకి వెళ్ళారనుకోండి, మీ జీవితాన్ని కొంచెం మెరుగుపరుచుకోవచ్చు. ఏమంటారు? అవునా కాదా? మీరు చెయ్యగలరు. ప్రతిరోజు టీవీలో ఇలా చెప్తూ ఉండడం చూస్తూ ఉంటాను నేను. ఓ, నేను ఈ మంచాన్ని కొన్నాను, ఇది నా జీవితాన్ని మార్చేసింది, ఇది అద్భుతంగా ఉంది. కేవలం ఒక మంచం, ఒక దిండు ఆ పని చేయగలదన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. మీరు చూసారా ఇలాంటిది? నా జీవితం అంతా మారిపోయింది అంటారు. అందుకని మీరు ఒక హోమ్ డిపోలోకి వెళ్ళి మీకు అప్పటి వరకు లేనిది ఒకటి ఏదైనా కొనుక్కున్నారనుకోండి, మీ జీవితాన్ని కొద్దిగా మార్చుకోవచ్చు. జీవితాన్ని మార్చడం అంటే ఈ మాటకి అర్థం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏది మారింది అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవునా? ఒకవేళ మీకు ఇప్పుడు చలి వేస్తుంది అనుకోండి, మీ దగ్గర ఒక జాకెట్ లేకపోతే నాలాగా, ఇప్పుడు మీకు ఒకటి దొరికితే మీ జీవితం మారినట్టే. అవునా? అంతే కదా. అయితే మనం మాట్లాడేది ఇటువంటి దాని గురించా? దాని గురించే అయితే ఇది పర్వాలేదు, దీవించడం, దీవించడం, ఆశీర్వదించడం. కానీ మీరు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి, ముక్తిని గురించి మాట్లాడినట్లయితే, అప్పుడు ఒక సామర్థ్యం లేని గురువు వల్ల ఏమీ ఉపయోగం ఉంటుంది? మీరు ఆయన్ని గురువు అని పిలవలేరు. సామర్థ్యం అంటే ప్రజలు వారికై వారు చేసుకోలేని కొన్ని పనులు చేయగలగడం. ఈ విషయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. తంత్రం అనేది లేకపోతే, అంటే నేను తంత్రం అంటే ఒకవేళ సాంకేతికత లేకపోతే తంత్రం లేదు. తంత్రం అనేది సాంకేతికతకి ఒక సంస్కృత పదం అంతే. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా నమ్ముతున్నారో అది కాదు. తంత్రం అన్నది లేకపోతే నిజానికి గురువు అన్నవారు ఉండరు. ఎందుకంటే గురువు అంటే చొక్కా చేతులు పైకి మడుచుకొని ఒక మెకానిక్ జాబ్ చేయాల్సిందే. మీరు ఎన్నో విషయాలను సరిచేయాలి. మీరు సరిచేయాలంటే ఏది ఏంటి అన్నది తెలుసుకోవాలి. మీ చేతిలో కొంత సాంకేతికత ఉండాలి. అదే తంత్రం. ఈశాలో తంత్రం ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. అన్నిటిలోనూ ఎన్నో విధాలుగా ఉంది తంత్రం. కానీ యోగా ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో క్రతువులన్నవి లేవు. తంత్రానికి రెండు పార్శ్యాలు ఉన్నాయి. ఒకటి బయటి పదార్థాలు వాడి చేసేది, ఇది క్రతువుల రూపంలో ఉంటుంది. యోగా తంత్రం ఎలా ఉంటుంది అంటే, మీరు కేవలం మీ శరీరాన్ని, మీ శక్తి వ్యవస్థను వాడతారు. మీకు మరే ఇతర పదార్థము అవసరం లేదు. ఈ రెండు విధాలుగా విభజించబడ్డాయి. ఒకటి దక్షిణాచారం, రెండు వామాచారం అని. వామాచారంలో బయటి పదార్థాలను ఉపయోగిస్తారు, దక్షిణాచారం ఎటువంటి పదార్థాలను ఉపయోగించదు, కేవలం శరీరాన్ని మాత్రమే. చాలా వరకు ఇదే యోగ తంత్రం. మనలో మనం చేసేటువంటిది. అగస్త్యముని మనకు అందించిన గొప్ప వరం ఇది. ఆయన మనకు ఇటువంటి తంత్ర ప్రక్రియను అందించారు. ఇది 100% శరీరంలో నుంచి చేసేది, బయట ఏమీ ఉండదు. ఒక బియ్యపు గింజనో, ఒక ఇసుక రేణువునో ఈ పద్ధతుల కోసం ఉపయోగించాల్సిన పని ఏమీ లేదు. ప్రతిదీ మన వ్యవస్థలో అంతర్ముఖంగా చేసేదే. ఇది ఆయన మనకు అందించిన గొప్ప వరం. మనకున్న గొప్ప విషయాల్లో మానవ వ్యవస్థ పరంగా చూస్తే మనకి ఎవ్వరూ అందించని మహోన్నతమైన విషయం అది. అదే మనందరికీ అగస్త్యముని సమర్పించినది.